యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్లో కొమరం భీం పాత్రలో ఒదిగిపోయి తన నటనతో మైమర్పించారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా నెట్ఫ్లిక్స్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో గుర్తింపును తెచ్చుకుంటుంది. ఈ చిత్రం 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేస్లో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతుంది. అందులో భాగంగా ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఈ పాటతో పాటు మరో 4 పాటలు ఇతర సినిమాలవి నామినేట్ అయ్యాయి. అయితే చూడాలి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంటుందో లేదో. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలతో ఓ సినిమా చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూట్కు వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రటి మారన్తో ఓ సినిమాను ఓకే చేసినట్లు టాక్ నడుస్తుంది. వెట్రి మారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రి ఎన్టీఆర్తో ఓ సినిమాను చేయనున్నారట. ఈ మూవీ 2 భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగంలో ఎన్టీఆర్, రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట. ఈ విషయంలో త్వరలో ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ బర్త్డే 20 సందర్భంగా ఆయన ఫ్యాన్స్ భారీ గిఫ్ట్ను కూడా రెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి సినిమాను 20 4K క్వాలిటీతో మరోసారి థియేటర్స్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.